టాలీవుడ్ లో ఈ మధ్య రీమేక్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాల రైట్స్ తీసుకొని రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉన్నదే అయినప్పటికీ ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోలు రీమేక్లలో నటిస్తుండడంతో మరింత హడావిడి కనిపిస్తోంది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇలా ఒక్క భాషతో సంబంధం లేకుండా రీమేక్ రైట్స్ తీసుకుంటున్నారు. ఆఖరికి ఫ్రెంచ్, కొరియా కథలను కూడా అరువు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ లో రూపొందుతున్న రీమేక్ చిత్రాలపై ఓ స్పెషల్ స్టోరీ చూద్దాం. తెలుగులో పరభాషా చిత్రాలు రైట్స్ తీసుకుని రీమేక్ చేయడం ఈ మధ్య స్టార్ట్ అయింది కాదు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల కాలం నాటి నుంచి జరుగుతూనే ఉంది. ఆ తర్వాత తరం స్టార్స్ కూడా చాలా రీమేక్ సినిమాలు చేశారు. ముఖ్యంగా వెంకటేష్ అయితే కెరియర్ లో చాలా వరకు రీమేక్ చిత్రాలే చేశారు. అయితే ఈ మధ్య కాలంలో రీమేక్ చిత్రాల జోరు టాలీవుడ్ లో మరింత ఎక్కువైంది. స్టార్స్ తో పాటు యంగ్స్టర్ కూడా రీమేక్ చిత్రాలకు సై అంటున్నారు. రానున్న రోజుల్లో టాలీవుడ్ లో చాలా రీమేక్ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. కెరియర్ లో ఎక్కువ రీమేక్ చిత్రాలు చేసిన హీరో విక్టరీ వెంకటేష్. అదే పద్ధతిని ఇప్పటికీ ఫాలో అవుతున్నాడు వెంకీ. ఈ మధ్య వెంకటేష్ ఒక స్ట్రైట్ మూవీ, మరొక రీమేక్ అన్నట్లు కెరియర్ రన్ చేస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ నుంచి 2 రీమేక్ చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో తమిళ చిత్రం అసురన్ కి రీమేక్ నారప్ప 1, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక మలయాళ సూపర్ హిట్ చిత్రం దృశ్యం 2 ని కూడా వెంకీ రీమేక్ చేస్తున్నాడు. కోవిడ్ ప్రభావం తగ్గాక ఈ 2 సినిమాలు తక్కువ గ్యాప్ తోని ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. వీటితో మలయాళ డ్రైవింగ్ లైసెన్స్ ని కూడా వెంకీనే రీమేక్ చేసే ఛాన్స్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో చాలా రీమేక్స్ చేశాడు. అలాగే తన రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 కూడా ఓ తమిళ సినిమాకి రీమేక్. ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్న మెగాస్టార్ ఆ తర్వాత చేసే 2 సినిమాలు కూడా రీమేక్సే. అందులో మలయాళ సినిమా లూసిఫర్ 1, అలాగే తమిళ సినిమా వేదాలం మరొకటి. ఈ 2 చిత్రాలను త్వరలోనే పట్టాలెక్కించబోతున్నాడు చిరంజీవి. అయితే ఎంత రీమేక్స్ అయినా కూడా చిరంజీవి తన ఇమేజ్ కి అనుగుణంగా వాటిని మార్చుకోవడం విశేషం. పవన్ కళ్యాణ్ కూడా కెరియర్ లో చాలా రీమేక్స్ చేశాడు. రీసెంట్ గా తాను నటించిన వకీల్ సాబ్ కూడా హిందీ పింక్ చిత్రానికి రీమేక్. భారీ అంచనాలతో వచ్చిన వకీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ హిట్ కొట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ కూడా రీమేక్ చిత్రమే. మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన అయ్యప్పనం కోశ్యం చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు పవన్. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రానా మరో హీరోగా నటిస్తున్నాడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. యూత్ స్టార్ నితిన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మాస్ట్రో కూడా రీమేక్ సినిమానే. హిందీలో ఘన విజయం సాధించిన అంధాధుం చిత్రాన్ని దర్శకుడు మేర్లపాక గాంధీ తెలుగులో రూపొందిస్తున్నారు. అలాగే యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 2 రీమేక్స్ లో నటిస్తున్నాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఛత్రపతి చిత్రాన్ని వివి వినాయక్ తో కలిసి హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఇటీవల తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన కరణన్ తెలుగు రీమేక్ లో బెల్లంకొండ నటించనున్నారు. పెద్ద హీరోలే కాదు, యంగ్స్టర్స్ కూడా రీమేక్ చిత్రాలకు సై అంటున్నారు. విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ పాగల్ ఓ మలయాళ చిత్రానికి రీమేక్. రాజ్ తరుణ్ హీరోగా హిందీలో సూపర్ హిట్ అయిన డ్రీమ్ గర్ల్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఇక కన్నడలో సక్సెస్ అయిన లవ్ మాక్టైల్ మూవీని తెలుగులో సత్యదేవ్, తమన్నా భాటియా హీరో హీరోయిన్లుగా గుర్తుందా సీతాకాలం పేరుతో తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు సుధీర్ వర్మ కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ని తెలుగులో నివేదా థామస్, రెజీనాతో రూపొందిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని రీమేక్స్ లైన్ లో ఉన్నాయి. మొత్తంగా ఈ రేంజ్ లో రీమేక్ చిత్రాలు త్వరలోనే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడికి రెడీ అవుతున్నాయి. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ బాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్.